నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మృతికి కారణమైన వ్యక్తిని కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రంగంలోకి దిగారు. ఆ విద్యార్థిని పొట్టనబెట్టుకున్న కార్ డ్రైవర్ శశి అలియాస్ శశికుమార్ అనంతసాగర మండలం లింగంగుంటకు చెందిన వ్యక్తి. అతడి తల్లి పెంచులమ్మ, తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న అతడికి 4 ఏళ్ల క్రితం ఆ యువతి పరిచయం అయ్యింది. ప్రతి ఆదివారం అతడు మంచాలపల్లె నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకుని వెళ్లేవాడు. ఆ క్రమంలో నెల్లూరుపాలెం వద్ద ఆ యువతి అతడి కారు ఎక్కేది. ఈ క్రమంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ చదువుల తల్లికి మాయమాటలు చెప్పి నమ్మించి గర్భవతిని చేశాడు. 5 నెలలుగా పెళ్లి చేసుకోవాలని ఆమె అతన్ని కోరుతున్నా తప్పించుకు తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం కూడా లింగంగుంటలోని శశి ఇంటికి వెళ్లింది. తనను అవాయిడ్ చేస్తూ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావంటూ నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అక్కడ వారిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగిందో, ఏం నిర్ణయించుకున్నారో, లేక పెళ్లి చేసుకోను దిక్కున్న చోట చెప్పుకోమన్నాడో, అభాషం చేయించుకోమని సూచించాడో తెలియదు. గాని సరిగ్గా వారం తర్వాత ఆ విద్యార్థిని తను చదువుతున్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో అభాషణయ్యి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందిందన్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఓ ఆర్ఎంపీ ఇచ్చిన మందులు వికటించి అభాషణయినట్లు అంటున్నారు. అసలు ఆ వైద్యుడు ఎవరు అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. అలాగే ఆ యువతి మృతికి కారణమైన శశిని, మరో యువకుణ్ణి శుక్రవారం రాత్రి నెల్లూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. అతన్ని కాపాడేందుకు లింగంగుంటకు చెందిన ఓ వైసీపీ కీలక నేత అనుచరులు రంగప్రవేశం చేశారు. ఆ నేత కూడా తన శశి కోసం ఓ సీఐకి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని, విచారణ అనంతరం మాట్లాడతానని ఆ నేతకు సున్నితంగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. శనివారం ఉదయం నుంచి లింగంగుంట అనంతసాగరంకు చెందిన కొందరు నేతలతో పాటు అతడి కోసం ఓ చోటా నేత కూడా రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి హల్చల్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా శశిని పట్టుకొచ్చిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ఎంత్రీ న్యూస్ పై కూడా తమ అక్కస్సు వెళ్లకక్కడం విశేషం. వాస్తవాలు రాయాలని, వైసీపీ నేతలు ఎవరూ లేరని కొందరి వద్ద చర్చించడం విధూరంగా ఉంది. వారంతా కూడా వైసీపీ చోటాలేనన్న విషయాన్ని మర్చినట్లున్నారు పాపం. అలాగే మృతి చెందిన యువతి సెల్ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని సేకరిస్తున్నారు. కార్ డ్రైవర్ శశితో పాటు మరో 2 యువకులతోనూ తరచూ ఆమె ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. వారిలో నవీన్ అనే యువకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏది ఏమైనా శశి అనే యువకుడి కారణంగా బీటెక్ విద్యార్థిని మరణించడం దారుణమని, తగిన శిక్ష పడాలని అంతా కోరుతున్నారు.